న్యాయ వేదికకు స్వాగతం. 498 కేసెస్ మిస్యూజ్ అవుతున్నాయా లేదా? ఒకప్పుడు మహిళల్ని పెళ్ళి అనే పేరుతోటి నాలుగు గోడలకి అంకితం చేసి కుటుంబ సభ్యులందరూ ఒక స్లేవ్లాగా అమ్మాయిని ట్రీట్ చేస్తూ వరకట్న వేధింపులు, సాంప్రదాయ పద్ధతులు ఇవి అవి అని కిరసనాయిల్లు పోసి తగలపెట్టేస్తున్న సిచ్యుయేషన్స్ నుంచి 498A అనే సెక్షన్, అంటే అంతకుముందు 498A ఒకటే ఉండేది, దానికి ఏ అనే అమెండ్మెంట్ చేసుకుని హస్బెండ్ తరపు వ్యక్తులు, ఇన్లాస్ ఎవరైనా, అతను కానీ అతని కుటుంబ సభ్యులు కానీ కోడలికి సంబంధించిన ఆమెని హెరాస్మెంట్ చేస్తే, ఆ అమ్మాయికి సంబంధించి అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎటువంటి ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషను ఏమీ లేకుండా ఎవరి మీద అమ్మాయి కంప్లైంట్ ఇస్తుందో ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ముందు జైల్లో వేసిన తర్వాత మాట్లాడండి అనే సిచ్యుయేషను ఉండేది. అంటే కొన్ని లక్షల మంది అమ్మాయిల ప్రాణ త్యాగం 498A కేసు వచ్చింది. 498A కేసు వచ్చిన తర్వాత, అంటే వాళ్ళ మహిళల్ని సేవ్ చేయాలి, కోడళ్ళని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో స్ట్రాంగ్గా 498A సెక్షన్ని తీసుకువచ్చిన తర్వాత దాని యొక్క చేంజెస్, దాన్ని అలవాటు చేసుకునే విధానం చాలా సివియర్గా పబ్లిక్లో అవేర్నెస్ రావడం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 498A కేసు అనేది ఒక కామన్ పొజిషన్ అనే సిచ్యుయేషన్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కంప్లైంట్ ఫైల్ చేయడం అనేది జరిగిపోయింది. మధ్యలో ఒక 5-10 ఇయర్స్ చాలా స్ట్రాంగ్గా నడిచింది ఆ సెక్షన్ అనేది. ఏ గొడవ జరిగినా, ఏ బ్లాక్మెయిల్ జరిగినా, ఏ సిచ్యుయేషన్ జరిగినా నిజంగానే ఆ రోజుల్లో హెరాస్మెంట్స్ ఉండేవండి. ఆ హెరాస్మెంట్ని తట్టుకోలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు భయపడి కాపురాలు చేయడం జరుగుతూ ఉండేది. పోలీస్ స్టేషన్లో అరెస్టులు ఉండేవి కాబట్టి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడం, డౌరీ హెరాస్మెంట్స్ తగ్గించడం, సాంప్రదాయాల విషయాల్లో, పెట్టుబోతుల విషయాల్లో హెరాస్మెంట్స్ తగ్గడం అనేది మ్యాక్సిమం జరుగుతూ వచ్చింది. అలా తగ్గుతూ తగ్గుతూ మహిళల యొక్క ఎడ్యుకేషను, వాళ్ళ జాబ్స్, వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ జెంట్స్ కంటే ఎక్కువగా సిచ్యుయేషన్లో ఈ రోజున ఏ పని చేసినా కూడా మహిళలు జెంట్స్ కంటే ఎక్కువగా సంపాదిస్తున్న సందర్భాలు, వాళ్ళకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న సందర్భంలో ఫైనాన్షియల్ ఈక్వాలిటీ అనడానికంటే కూడా లేడీస్ డామినేషను ఫైనాన్షియల్గా ఎక్కువైందనే చెప్పాలి. పెళ్ళిళ్ళు మనకి ఇంకొక మైనస్, మహిళలు చాలా తక్కువ, మహిళల పర్సంటేజ్ తక్కువ. ఈ రోజున మనం చూసుకుంటే కొన్ని క్యాస్టులో పెళ్లి చేసుకుందామంటే మహిళలు దొరకనే దొరకట్లా. ఇక ఈ సందర్భంలో మహిళలు ఫైనాన్షియల్గా వాళ్ళ ఫ్రీడమ్ ఎక్కువ ఉండడం వల్ల పని ఏదైతే మనకి సంబంధించి ఒక వివాహం అయిన తర్వాత ఇద్దరు కూడా పర్ఫెక్ట్గా ఉండడం అనేది జరగదు. ఎవరో ఒకళ్ళు కొన్ని సందర్భాల్లో ఒకళ్ళు తగ్గుతూ ఉండాలి. ఇద్దరు ఒక బాండింగ్ తోటి ఉంటేనే నెక్స్ట్ జనరేషన్ వస్తుంది, ఒక కుటుంబం ఏర్పడుతుంది. వీళ్ళు ముసలివాళ్ళు అయినాక ఆ పిల్లలు వీళ్ళని చూడడం, ఆ పిల్లల్ని వీళ్ళు చూడడం, ఇట్లాంటి సిచ్యుయేషన్ అనేది ఒక సర్కిల్. కానీ ఈ రోజున ఇండివిజువల్ ఫ్రీడమ్ ఎక్కువైపోవడం వల్ల, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎక్కువైపోవడం వల్ల డౌరీ సిస్టమ్ అనేది చాలా వరకు మ్యాక్సిమం 50% తగ్గిందనే చెప్పుకోవాలి. ఏదన్నా ఇస్తే మీ అమ్మాయికి ఇచ్చుకోండి అంటున్నారే తప్ప రూల్ ప్రకారం మాకు ఇవ్వండి, ఖచ్చితంగా ఇస్తేనే పెళ్ళి అనేవి చాలా వరకు తగ్గిపోయినాయి. అసలు ఆడపిల్లలే దొరకని ఈ సందర్భాల్లో డౌరీ గురించి ఎవరు కూడా పెద్దగా, అంటే ఎక్కువ పర్సంటేజ్ డిమాండ్ చేస్తున్న సందర్భాలు లేవు. ఇక మహిళల విషయానికి వచ్చేసరికి ప్రతి చిన్న విషయానికి, అంటే ఇన్లాస్ అత్తమామలు ఇంట్లో ఉండకూడదు, తను జాబ్ చేసుకుంటున్నారు కాబట్టి పని అమ్మాయిలు పెట్టుకుని ఇంట్లో పని చేసుకోవాలి, అంటే భర్తకి ఆప్యాయంగా వండి పెట్టడాన్ని కూడా ఒక పనిగా ఫీల్ అవుతున్న సందర్భాలు, భార్యని అక్కును చేర్చుకోవడం కూడా ఒక పెద్ద లావిష్ ఇష్యూగా ఫీల్ అవుతూ, అంటే మోరల్ వాల్యూస్, బాండింగ్స్ అనేవి అబ్బాయిల మధ్య, అమ్మాయిల మధ్య పూర్తిగా తగ్గిపోయినాయి. అమ్మాయిల్లో ఆ చేంజెస్ ఎక్కువ వచ్చినాయి, అబ్బాయిల్లో ఇంకా పూర్తి చేంజెస్ రాలా. ఇంకా మెయిల్ డామినేషన్ కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలనేది, ఈ రెండు క్లాషెస్ మధ్య ప్రతి చిన్న విషయానికి, చాలా చిన్న చిన్న విషయాలకి పోలీస్ స్టేషన్ దాకా రావడం అనేది జరుగుతుంది. ఆ సిచ్యుయేషన్ ఈ రోజున ఎట్లా అయిపోయిందంటే, రియల్గా సఫర్ అవుతున్న అమ్మాయిలకి 498 యూస్ఫుల్ కాకపోగా, అత్తకి సంబంధించి, అంటే హస్బెండ్కి సంబంధించిన అత్తమావలు సీనియర్ సిటిజన్స్ అయి ఉండి వాళ్ళు ఎటువంటి హెరాస్మెంట్ చేయకపోయినా, ఆడపిల్లలు ఆడపడుచుల మీద, వాళ్ళ హస్బెండ్ల మీద, మరుదుల మీద, బావల మీద, వాళ్ళ వైఫ్ల మీద, అందరూ, అంటే ఒక ఇంట్లో కాపురం నాశనం అయ్యి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిందంటే ఇంకో 3-4 ఫ్యామిలీస్ ఆ కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, ఆ ఆడబడుచులకి సంబంధించిన ఫ్యామిలీస్ స్పాయిల్ అయిపోవడం చాలా సివియర్గా జరిగినాయండి. అలాగే అత్తమామలు వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొంతమంది హార్ట్అటాక్స్తో చనిపోయిన సందర్భాలు, సుప్రీంకోర్టు దాకా రిపీటెడ్ పిటిషన్స్, ఛాలెంజ్ పిటిషన్స్ వెళ్ళటంతో 2014 జూలైలో సుప్రీంకోర్టు సెన్సేషనల్ జడ్జిమెంట్స్, గైడ్ లైన్స్ పాస్ చేసింది. ఫ్యామిలీ మ్యాటర్స్, కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది ఈ 498A వల్ల, 498A మిస్యూజ్ అవుతుంది అని సుప్రీంకోర్టే ఐడెంటిఫై చేసి చెప్పింది, ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ సందర్భంలో 498A కి సంబంధించి
ఒకవేళ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవడానికి ముందు ఖచ్చితంగా 3 కౌన్సిలింగ్స్ ఇవ్వండి, ఇన్వెస్టిగేట్ చేయండి, రియాలిటీ ఉంది, హెరాస్మెంట్ ఉంది అన్నప్పుడే అరెస్టు అవసరమా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి తప్ప 99.9% కేసుల్లో 41 నోటీస్ ప్రకారం స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎంత అవకాశం ఉందో అంతా చూడండి అనేదే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఈ 3 కౌన్సిలింగ్స్కి వచ్చినప్పుడు రియాలిటీ ఏంటో తెలుస్తుంది. ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎప్పుడు కూడా ఇద్దరు వైపున మిస్టేక్స్ ఉంటాయి, ఇద్దరు వైపున కరెక్ట్ అనే పాయింట్స్ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంలో ఈ కౌన్సిలింగ్స్ వల్ల అమ్మాయి చెప్పింది ఒకటే రియల్ అనేది కాకుండా ఆపోజిట్ పార్టీది కూడా వింటారు, వాళ్ళ కష్టం కూడా వింటారు. కాబట్టి కేసు ఎవరెవరి మీద బుక్ చేయాలి, ఎట్లా ఏంటి అనేది కూడా పోలీసులు డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కౌన్సిలింగ్ సెంటర్స్ని, ఉమెన్స్ పోలీస్ స్టేషన్స్ని కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వల్ల ఇంక్రీజ్ చేయడం జరిగింది. ప్రతి చోట కూడా కుటుంబ వ్యవస్థను నిలబెట్టడానికి ఈ కోర్టు డైరెక్షన్స్ బేస్ చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ వాళ్ళు చాలా వరకు ట్రై చేస్తున్నారు. కానీ ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఆ కాపురాలు నిలబడటం లేదు. ఇక వద్దు అనుకునేటప్పుడు ఇక వదిలించేసుకోవడం ఎంత ఈజీ అనే దాని మీద ఈ టీనేజర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఆలోచిస్తున్నారు. ఆ కుటుంబానికి సంబంధించిన పెద్దలు కూడా ఇంకా వీళ్ళు అడ్జస్ట్ అవ్వర్లే వదిలించేద్దాం అన్నట్లుగానే ఆలోచిస్తున్నారు తప్ప మ్యారేజ్ చేసాము నిలబెట్టడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయనేది మనం కొంచెం తగ్గుదామని ఇటువైపు వాళ్ళు కూడా అనుకోవటం. దీనివల్ల ఈ రోజున 498 పూర్తిగా మిస్యూజ్ అయిందని 2014లో ఐడెంటిఫై చేసిన పాయింట్ స్టిల్ ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. కాబట్టి దయచేసి మహిళలు ఎవరైతే, కోడళ్ళు ఎవరైతే 498 కేసు వేయాలి అనుకుంటారో, రియల్ హెరాస్మెంట్ ఉన్న సందర్భంలో ఎవిడెన్స్తో సహా డాక్యుమెంటేషన్, అంటే మిమ్మల్ని ఆ టైంలో కొట్టినప్పుడు కానీ ఆ దెబ్బలతో కానీ గొడవ జరుగుతున్న సిచ్యువేషన్లో 100కి డైల్ చేసి ఉంటే డౌరీ ఇచ్చినప్పుడు ఫొటోస్ తీయడం కానీ లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇటువంటివి ఉన్నప్పుడు మీకు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎవిడెన్స్ తోటి ప్రూవ్ అవుతుంది. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా మీరు 4 గోడల మధ్య జరిగింది మీరు చెప్తారు, కేసు రిజిస్టర్ అవుతుంది. కానీ కేసుల విషయానికి వచ్చేసరికి 90% కేసులు లేడీస్ ఓడిపోతున్నారు. అక్కడ హెరాస్మెంట్ లేదా అంటే ఉంటుంది, కానీ కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్. ఎంతో కొంత ఎవిడెన్స్ ఉంటేనే మీరు కేసుని పనిష్మెంట్ దాకా తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి నిజాయితీ ఉన్న కేసుల్ని పోలీస్ స్టేషన్ దాకా తీసుకువెళ్ళి కేసులు రిజిస్టర్ చేయడానికి చూడండి అనేది నా ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్.